మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి మేము యుఎస్ లో డిష్ వాషర్ లో సామాన్ ఎలా తోముకుంటాం అనే దాని గురించి వీడియో అంటే డిష్ వాషర్ లో ఎలా అరేంజ్ చేయాలి అండ్ ఏ మెటీరియల్ ఉన్న సామాన్లను దాంట్లో పెట్టొచ్చు అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ పెట్టొచ్చా లేదా పెడితే ఎక్కడ పెట్టాలి అంటే టాప్ ర్యాక్ బాటమ్ ర్యాక్ అలా ఉంటాయి అన్నమాట నేను మీకు అంతా క్లియర్ గా చూపిస్తాను ఎలా అరేంజ్ చేయాలి సో ఎంత టైం పడుతుంది అవన్నీ నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇదిగో చూడండి నేను ఈ రోజు ఈ సామాన్లన్నీ డిష్ వాషర్ లో పెట్టబోతున్నా సో పైన కనిపిస్తుంది కదండి ఆ ఫుడ్ అదంతా తీసేసి పెట్టాలి చూడండి ఇలా ఉంది కదా ఓకే ఇలా ఉంది కదా దీని మాత్రం ఇలాంటి స్టీల్ పీస్ తో తీసుకుని ఇంకా సేమ్ మనం తోమంటే తోమాలన్నమాట చూడండి ఈ మాత్రం తోమేసే పెట్టాలి ఈ సైడ్ కుంది కదా ఇవైతే మొత్తం అది వాష్ చేసేయగలుగుతుంది ఇది బాటమ్ ర్యాక్ లో అయినా పెట్టొచ్చు నేను మీకు తర్వాత మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ చట్నీ స్టెయిన్స్ ఇవన్నీ జస్ట్ ఊరికే ఒకసారి అలా రిన్స్ చేసేసి పెట్టాలి ఓకే ఇది సిల్వర్ కదండి సిల్వర్ వాటిని పెట్టడానికి లేదు సో ఇవి మళ్ళీ మనం సపరేట్ గా దొంగుకోవాల్సిందే ఇవన్నీ నాన్ స్టిక్ వంట అవన్నీ పెట్టొచ్చు ప్లాస్టిక్ వచ్చేసి టాప్ ర్యాక్ లో మాత్రమే పెట్టాలి బాటమ్ ర్యాక్ లో పెడితే మొత్తం ఇలా ఒంగిపోయినట్టు అవుతుంది ఎందుకంటే హీట్ అవుతుంది కదా కింద నుంచి సో మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది సో నేను మీకు అన్ని పెట్టేస్తాను అదన్నమాట ఇప్పుడైతే మొత్తం అరేంజ్ చేశాను ప్లాస్టిక్ ఉన్నాయి కదా ఇవైతే కంప్లీట్గా అన్ని టాప్ ర్యాక్లోనే పెట్టాలి ఇది ఇలా పడిపోయింది అనుకోండి దీంట్లో మొత్తం వాటర్ ఫిల్ అయిపోతాయి సో ఇవన్నీ ఇండియా టప్పర్ వేర్ కాబట్టి దీనిపైన ఏం రాయలేదు డిష్ వాషర్ సేఫా కాదా అనేది సో ఇదైతే ఇక్కడ కొన్ని ఉండేదే దీనిపైన చూడండి కనిపిస్తుందో లేదా ఓకే డిష్ వాషర్ సేఫ్ టాప్ ర్యాక్ ఓన్లీ ఇలా రాస్తారనమాట సో మనం టాప్ ర్యాక్లో పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇంకేంటంటే ఓకే ఇంక ఇలాంటి చెక్కవి పెట్టకూడదు చెక్కవి పెడితే క్లీన్ అయితే అవుతాయి కానీ ఇలా చెక్కుడు వస్తుంది అనమాట అంతే ఏంటిది ఎక్కువ వాటర్కి నాని నాని చెక్కుడు వచ్చేస్తుంది సో ఇలా కప్స్ అన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేయాలి ఉంది కదా ఇది స్పూన్స్ పెట్టడానికి అనమాట మనము గరిటెలో అవన్నీ ఇలా పెట్టామనుకోండి దీంట్లో అంతా వాష్ అయిపోయిన వాష్ అంతా వస్తాయి సో వాటన్నిటిని ఇలానే పెట్టుకోవాలి ఈ సమస్య ఇలా అరేంజ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక టీ గిన్నె ఎక్స్పెరిమెంట్ జస్ట్ మీకు చూపించడానికని సరిగ్గా దీన్ని స్ట్రెయిన్స్ అంతా క్లీన్ చేయలేదు ఇలానే పెట్టాను ఇంకొకటి వచ్చేసి ఈ మాత్రం తోమాల్సిందే ఆల్మోస్ట్ 50% వర్క్ మనం బయటనే చేసేస్తాము జస్ట్ క్లీనింగ్ రిన్సింగ్ అండ్ అలాంటివి మాత్రం చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది మాత్రం చాలా నీట్గానే పోతుంది ఇలా ఉంది కదా సో ఇదంతా ఇది కూడా ఏం తీయాల్సిన పని లేదు నీట్గానే పోతుంది సో దీంట్లో వాటర్ ఎలా పడతాయంటే వాటర్ గురించి నేను చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన దీనికి మరి డిటర్జెంట్ కావాలి కదా అది డిటర్జెంట్ ఎక్కడ పెట్టాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా ఇక్కడ డిటర్జెంట్ పెట్టాలి దీనికి లిక్విడ్ కాకుండా ఒకటి పాట్స్ లాగా వస్తాయన్నమాట చూడండి ఇలా ఉంటాయి పాట్స్ మనకు కావాల్సినంత బల్క్గా కొనుక్కోవచ్చు బాక్స్ తీసేసి ఇది మొత్తం ఇక్కడ పైన కవర్ లాగా కనిపిస్తుంది కదా ఇదంతా సాల్యుబుల్ మెటీరియల్ అనమాట ఇదేమి అడ్డుపడడం అవన్నీ ఏమీ అవ్వదు సో దీన్ని ఇలా పెట్టేసి క్లోజ్ చేసేయాలి సో ఇక్కడ పైప్ కనిపిస్తుంది కదా ఈ మధ్యలోంచి పైప్ ఇలా పైకి వచ్చి మొత్తం వాటర్ స్ప్రింకిల్ చేస్తుందన్నమాట కావాల్సినట్టుగా ఇది ఇంకా కూడా బయటకు వస్తుంది మనం ఆన్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది
అండ్ అక్కడ వచ్చేసి ఏదైనా వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అదంతా ఆ కిందకి వెళ్ళిపోతుంది ఇది ఇది ఈ బ్లాక్ ఉంది కదా ఇది వచ్చేసి హీటర్ అన్నమాట హాట్ ఇప్పుడు మొత్తం వాష్ అయిన తర్వాత డిషెస్ మొత్తం డ్రై చేయడానికి కోసం అని అది మన ఇష్టం మనం ఇష్టం ఉంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో మనమైతే ఫుడ్ అంతా మొత్తం నీట్ గా తీసేసే పెట్టాలి ఎందుకంటే ఫుడ్ ఉంటే గానీ దాంట్లో అంత స్ట్రక్ అయిపోయి మిషన్ కూడా పాడైపోతది సో చూడండి ఆల్మోస్ట్ అన్నిటికి జస్ట్ అలా రఫ్ గా అయినా రిన్స్ చేసి పెట్టాలి చూసారు కదా ప్లేట్స్ అయినా అంతే రఫ్ గా రిన్స్ చేసి పెట్టాలి ఆయిల్ మాత్రం చాలా నీట్ గా పోతుంది ఇప్పుడు చూడండి ఇది ఎంత ఆయిల్ ఉంది కదా చాలా చాలా నీట్ గా పోతుంది అదన్నమాట ఫస్ట్ ఇలా క్లోజ్ చేసి ఇలా మొత్తం అంతా అరేంజ్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసి ఇది లాక్ అన్నమాట ఎందుకంటే లాక్ పడితేనే కదా మొత్తం లేదంటే వాటర్ మొత్తం సైడ్ నుంచి బయటికి వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసినా కూడా రాదు మళ్ళీ మనకు మధ్యలో ఏదైనా పెట్టాలి ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు లాక్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు నేను మీకు అది కూడా ఎలానో చూపిస్తాను లాక్ చేసి ఫస్ట్ మనం నార్మల్ వాషా వాష్ అయిన తర్వాత ఓన్లీ వాష్ కూడా పెట్టుకోవచ్చు వాష్ అయిన తర్వాత డ్రై చేయాలా వద్దా అనే ఆప్షన్స్ అన్నమాట నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేయలేదు బట్ ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాను హీటెడ్ డ్రై అన్నప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది కదా మనకి నార్మల్గా వాష్ అంతా అయిపోయిన తర్వాత హీటెడ్ డ్రై హీట్ అవుతుంది సో ఇంకా మనం వెజల్స్ మనం ఓపెన్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు కంప్లీట్గా డ్రై అయిపోతుంది కదా అండ్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి హాట్ స్టార్ట్ స్టార్ట్ లైట్ వాష్ రిన్స్ ప్లేట్ వార్మర్ ఇవన్నీ వస్తుందన్నమాట మనం ఇక్కడ హీటర్ డ్రై పెట్టాం కాబట్టి ప్లేట్ వార్మర్ అంటే ప్లేట్స్ మొత్తం వార్మ్ అయ్యేట్లాగా ఇదంతా కూడా వస్తుంది సో హాట్ వేడి నీళ్ళతో ఫస్ట్ ఒకసారి పాట్స్ని మొత్తం క్లీన్ చేసేసి రిన్స్ చేసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు నేను హాట్ స్టార్ట్ అని పెడతా యూజువల్గా అదే మనకి చాలా తక్కువ ఉన్నాయనుకోండి మనం ఇక్కడ లైట్ వాష్ అని ఉంది కదా లైట్ వాష్ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు అదనమాట ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తున్నా సో అలా స్టార్ట్ అయిపోతుంది మనకి లోపల ఉన్న డిష్ పాడ్ ఇది మొత్తం ఇక్కడ దాకా లైట్ వాష్ దాకా తిరిగే వరకు ఓపెన్ అవ్వదు అనమాట అలానే ఉంటుంది ఇప్పుడు చూడండి కొంచెం రన్ అయిపోయింది కదా మనం ఇది లాక్ ఓపెన్ చేసేసరికి ఆఫ్ అయిపోతుంది జస్ట్ వాటర్ కొంచెం అక్కడక్కడ డ్రాప్స్ పడుతూ ఉన్నాయి సో మనం ఓపెన్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది క్లోజ్ చేసేయాలి మళ్ళీ ఇక్కడ డిష్ వాషర్ని బట్టి టైం ఉంటుందండి ఒక ఇక్కడైతే ఒక 45 మినిట్స్ పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోవడానికి కొన్ని హౌజెస్లో అయితే 1/2 అవర్ కొన్ని హౌజెస్లో 1.5 అవర్ అలాగే హీటెడ్ డ్రై ఆన్ చేయకపోతే 40 మినిట్స్లో అయిపోవడము 30 మినిట్స్లో అయిపోవడం అలా డిపెండ్స్ అన్నమాట ఒక్కొక్క డిష్ వాషర్ ఒక్కోలాగా టైం పడుతుంది నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను డిష్ వాషర్ని చూడండి ఆల్మోస్ట్ లైట్ వాష్ కూడా 1/2 అయిపోయింది సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తాను లాక్ ఓపెన్ చేయగానే అది ఆఫ్ అయిపోయింది సో చూసారు కదా మొత్తం వాటర్ అంతా పొగలు వస్తున్నాయి వేడి హాట్ వాష్ పెట్టాం కాబట్టి వేడి నీళ్ళతో మొత్తం వాష్ చేస్తూ ఉంది చూడండి గిన్నె సరిగ్గా పడలేనట్టుంది సో దాంట్లో అంతా వాటర్ వచ్చాయి మనము వెజల్స్ మొత్తం అన్నీ అలా బోర్లానే పెట్టాలి మనం పైకి పెట్టినామంటే ఖచ్చితంగా మొత్తం గలీజ్ వాటర్ అంతా దాంట్లో నిండిపోతుంది చూడండి వాటర్ అంతా కింద కూడా ఆగిపోయాయి చూడండి మనం ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడ దాకా స్టాప్ అయిపోయి మళ్ళీ లాక్ చేసినప్పుడు అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అది చూడండి ఇక్కడ డిష్ వాషింగ్ పాడ్ పెట్టాం కదా అది కూడా లైట్ వాష్ స్టార్ట్ అవ్వగానే మొత్తం బయటికి డిస్పెన్స్ అయిపోతుంది అంతా మెల్ట్ అయిపోయింది చూడండి ఆ ప్లాస్టిక్ లాగా కనిపించింది కదా అదంతా సాల్యుబుల్ మెటీరియల్ అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ మనము క్లోజ్ చేసేసుకోవచ్చు ఓపెన్ చేస్తే వెంటనే అది డిష్ వాషర్ స్టాప్ అయిపోతుంది ఇప్పుడు చూడండి క్లీనింగ్ వాషింగ్ అండ్ రిన్సింగ్ అంతా అయిపోయింది సో ప్లేట్ వార్మర్ స్టార్ట్ అయిపోయింది
ప్లేట్ వార్మ్ స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి అంత వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బాగా పొగలు కూడా వస్తున్నాయి కదా చూడండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆఫ్ వరకు వచ్చేసింది కదా నేను ఒకసారి చూపిస్తాను లోపల ఎలా డ్రై అయ్యింది ఏంటనేది చూడండి అన్ని ప్రతి ఒక్కటి కంప్లీట్ గా డ్రై అయిపోయినాయి అండ్ హీట్ కూడా అయ్యాయి అన్ని చూడండి కంప్లీట్ డ్రై అయిపోయాయి ప్రతి ఒక్కటి అయితే నేను స్టార్టింగ్ లో ఒకటి సరిగ్గా రబ్ చేయకుండా పెట్టా కదా అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి ఇది అంత నీట్ గా అయితే పోలేదు అందుకే కంప్లీట్ గా మనం స్టెయిన్ చేసుకుందాం ఆగనన ఇది మాత్రం చాలా నీట్ గా పోయింది కంప్లీట్ గా అన్ని డ్రై అయిపోయాయి చూడండి ఆయిల్ స్టెయిన్స్ కూడా చాలా క్లియర్ గా పోయాయి దీంట్లో ఇట్లా అల్యూమినియం ఉంటుంది కదా ఇలాంటి మెటీరియల్ పెట్టకూడదు పెడితే ఏమవుతుందంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది సో ఇవి నాట్ సూటబుల్ అన్నమాట అల్యూమినియం అండ్ ఈ ప్లేస్ ఉంది కదా దీని పైన కూడా ఏమి కవర్ చేయకూడదు కవర్ ఎందుకంటే దీంట్లో నుంచే కింద నుంచి పైప్ వస్తుంది అన్నమాట చూడండి ఇలా ఉన్నప్పుడు దీంట్లో నుంచే పైప్ వచ్చి మొత్తం వాటర్ అంతా పైకి రావడానికి అదే సోర్స్ కాబట్టి దానిపైన ఏం కవర్ చేయకూడదు కింద ఫ్యాన్ ఉంది కదా ఆ ఫ్యాన్ లో నుంచి మొత్తం వాటర్ స్ప్రింక్లర్ అవుతాయి అన్నమాట ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అదన్నమాట కంప్లీట్ ప్రాసెస్ బాటమ్ ర్యాక్ లో పెడితే ప్లాస్టిక్ మొత్తం మెల్ట్ అయిపోతుందని చెప్పా కదా నేను ఇంతకుముందు నాకు తెలియక స్టార్టింగ్ లో ఇలా పెడితే ఇలా అయింది అన్నమాట ఇది ప్లాస్టిక్ ది సో ప్లాస్టిక్ ఏమైనా ఉంటే టాప్ ర్యాక్ లోనే పెట్టాలి అదన్నమాట నేను యుఎస్కి వచ్చిన కొత్తలో పెద్దగా యూజ్ చేయకపోయేదాన్ని దీన్ని సో టైం పాస్ కాదు కదా అలా సామాన్లు కడిగేసుకుంటుండేదాన్ని కానీ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సామాన్లు ఎక్కువైపోతాయి అన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అదన్నమాట సో యుఎస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి తిట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ కామన్గా అన్ని హౌజెస్లో డిష్ వాషర్స్ ఉంటాయి ఓన్ హౌజెస్లో కానీ రెంటల్ హౌజెస్లో కానీ ఎక్కడైనా ఖచ్చితంగా డిష్ వాషర్ మాత్రం ఉంటుంది బట్ కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరు అంతే డిఫరెన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ డే బాయ్